విజయవాడ కృష్ణలంక వరద గుప్పిట్లో చిక్కుకుంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కరకట్ట గోడ వద్ద కోతకు గురైంది. దీంతో ఆ ప్రాంతం నుండి కట్టను ఇసుక బస్తలతో పటిష్టం చేస్తున్నారు స్థానికులు. వరద ప్రవాహం భారీ స్థాయిలో ఉండటంతో రివర్ పార్క్ వ్యూ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్యారేజ్ నీటి మట్టం ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది. దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, పద్యంలో కృష్ణలంక ప్రాంతం అంతా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. రామలింగేశ్వర నగర్లో ప్రస్తుతం మనం ఒక బోటు మీద లోపలికి వచ్చి ఈ ఎవరినైతే సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారో ప్రజలను బయటకు తీసుకువచ్చేందుకు పడవల ద్వారా జేసీబీల ద్వారా లోపలికి వచ్చి ప్రజలను ఇక్కడ చిక్కుకుపోయిన వారిని మనం విజువల్స్లో చూస్తున్నట్టుగా ప్రస్తుతం ఆవిడ సెకండ్ ఫ్లోర్ నుంచి దిగి కిందకు వస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీరు మునిగిపోయిన పరిస్థితే ప్రస్తుతం కృష్ణలంక రామలింగేశ్వర నగర్ ప్రాంతం కొనసాగుతుందని చెప్పాలి. ముసలి వాళ్ళు ఎంతో మంది ఇట్లా, అలాగే గర్భిణీలు కూడా చాలా మంది లోపల నీటిలో ఇరుక్కుపోయారన్న సమాచారం మేర లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ సహాయంతో, అలాగే స్థానికులు గొట్టున ఉన్న వారంతా కూడా లోపలికి వచ్చి బోట్ల ద్వారా ప్రజలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సీనియర్ కార్పొరేటర్ ప్రస్తుతం ఇక్కడ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తున్నటువంటి డెప్యూటీ మేయర్ తండ్రి ప్రస్తుతం ఈ సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? కృష్ణలంకకి ఇంత పెద్ద ఎత్తున వరద నీరు రావడం ఇదే రెండోసారి నాకు తెలిసి, గత 20 సంవత్సరాల్లో ఇది రెండోసారి వచ్చి ఉండొచ్చు. సో ఈ ప్రస్తుత పరిస్థితి ఎట్లా? ఇది గత 20 ఏళ్ళ నుంచి ఎప్పుడూ లేదండి. ఇప్పుడు ఈ వరద రావడం వల్ల, గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు ఆ లాక్ సిస్టమ్ అని పెట్టేసి ఇక్కడ మన లాక్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది రామలింగేశ్వరం. ఆ రోజు నుంచి ఇంతవరకు చుక్క రాలేదు. ఈరోజు ఉధృతంగా ఉండడం వల్ల దానికి కరెంటు మోటార్లు పెట్టి తోడేవాళ్ళం. అది తోడకపోవడం వల్ల ఫస్ట్ రోజు రెండో రోజు రోజు తోడపోవడం వల్ల మొత్తం కూడా పల్లం ప్రాంతం అంతా కూడా వరద నీళ్ళు వచ్చి కృష్ణానదిలో ఉన్న నీళ్లు పైపు అంతా కూడా రివర్స్ వచ్చేసి ఈ ప్రాంతం అంతా కూడా 20 ఏళ్ళలో ఎప్పుడు మునిగిందో సేమ్ అలాగే ఈ సంవత్సరం ఇప్పుడు కూడా అలాగే మునిగిపోయి ఉంది. ప్రజలందరూ కూడా రిటర్నింగ్ వాల్ ఉంది ఈ ప్రాంతంలో. గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో కట్టిన రిటర్నింగ్ వాల్ ఉంది, భవనం ఉంది కదా అనే ఉద్దేశంతో అందరూ కూడా ప్రశాంతం, ఎవరు కూడా సామానం తీసుకోకుండా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. కానీ ఈ వరద రావడంతో ప్రతి ఇంటిలో సామానం కూడా పూర్తిగా నాశనమై ఫ్రిడ్జ్లే కానివ్వండి, టీవీలే కానివ్వండి, మంచాలు అన్నీ కూడా నాశనం అయిపోయి ప్రజలందరూ కూడా నిరాశలు అయిపోయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మనం ముందుగా మనకు ఏదైతే ఉందో ఈ వరద ఇంత ఉధృతంగా వస్తుందని తెలిసినప్పుడు మైకిల ద్వారా పెట్టి అనౌన్స్ చేసి వీళ్ళందరినీ కూడా లంకలో పనమట లంకలో హైస్కూల్లోకి తరలించేవాళ్ళం. అలాంటిది ఎవరిని కూడా స్పీడ్గా తరలించకపోవడం వల్ల ఇంత దురదృష్టకరంగా ఈరోజు జరగడం చాలా దురదృష్టకరం. తప్పనిసరిగా గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుని వాళ్ళకి ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారావుని కోరుకుంటున్నాను. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే చాలా అధ్వాన పరిస్థితిలో ఉందనే చెప్పాలి. మొత్తంగా కృష్ణలంకలో లోపల దాదాపు ఒక ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి సెకండ్ ఫ్లోర్లోకి కూడా నీరు వెళ్లే పరిస్థితి మనం చూస్తున్నాము. నీటిలో అంటే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్లో ప్రస్తుతం మన విజువల్స్లో చూపిస్తున్నట్లుగా పడవ, నేను ఏదైతే పడవలో వెళ్తున్నానో ఆ పడవ అయితే ముందు ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నారు. పైన చూడొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద అందరూ కూడా ఇరుక్కుపోయిన ప్రస్తుత పరిస్థితులు ఇక్కడైతే కొనసాగుతున్నాయి. దాదాపుగా కొన్ని లక్షల కుటుంబాలు ఇక్కడ నీటిలో చిక్కుకుపోయి ఉండడంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేకమైన చర్యలను అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రత్యేక ఏదైతే ఈ పడవల ద్వారా బయటకు తీసుకువెళ్లడమే కాకుండా సాయంత్రానికి ఇంకా కూడా వరద ఉధృతి ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుండటంతో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. చిన్నపిల్లలు భయంతో ఏడుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా పడవల సహాయంతోనే మాత్రమే ఈ
లోపలికి రాగలిగే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తంగా ఈ పరిస్థితిని చూసినట్టయితే కనుక దాదాపు పూర్తిగా నీళ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితే కొనసాగుతుంది. ఇక్కడ మొత్తం రామలింగేశ్వర నగరే కాదు, కృష్ణలంక ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి ఎక్కడైతే కొనసాగుతుందో వరద ఉధృతి ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ బోటు సహాయంతో, పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించేందుకు ఇక్కడికి వచ్చి బయటికి తీసుకువెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పాలి. మొత్తంగా పడవల ద్వారా ఇప్పటికే దాదాపు ఒక 10 కుటుంబాల నుంచి 20 కుటుంబాల వరకు కూడా బయటకు వెళ్ళాయి. ఇంకా కూడా వేలాది కుటుంబాలు ఇక్కడ నీటిలో చిక్కుకుపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా బయటికి తరలించే ప్రయత్నంలో భాగంగా పడవల్లో వచ్చి స్థానికుల సహాయంతో బోట్లతో బయటకు తీసుకువెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మీరు మనం విజువల్స్లో చూస్తున్న వారంతా సెకండ్ ఫ్లోర్ నుంచి ఈ బోట్లోకి దిగుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసుకున్నట్లయితే నదీ పరివాహకంగా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి అంతా కూడా ఇలాగే కొనసాగుతుంది. మొత్తంగా చూసినట్లయితే కృష్ణలంక నదీ పరివాహక ప్రాంతం రామలింగేశ్వర నగర్లో ప్రస్తుత పరిస్థితి ఇది. మొత్తంగా బోట్ల మీద లోపలికి వచ్చి ప్రజలను బయటకు తరలించే పరిస్థితి కొనసాగుతుంది. కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి, హెచ్ఎంటీవీ విజయవాడ.